మరి ఉత్తరం చూద్దామండి. చెప్పండి. మహబూబ్ నగర్ నుంచి గౌతమి రాస్తున్నారు. పుష్కరాలకు వెళ్ళేటప్పుడు ఆచరించాల్సిన నియమాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పుష్కరాలకు వెళ్ళేటప్పుడు మనం వెళ్ళేటటువంటి కార్యక్రమం పరిపూర్తి చేసుకోవాలంటే దానికి కావలసినటువంటి సంభారాలన్నీ తీసుకువెళ్ళాలి. పుష్కరంలో ప్రధానమైనటువంటివి స్నానము, కాబట్టి స్నానానికి కావలసినటువంటి ఏర్పాట్లతో వెళ్ళాలి. ముందే కాలకృత్యాలన్నీ తీర్చుకుని స్నానానికి వెళ్ళాలి. ఇంకా విశేషం ఏమిటంటే మనం ఉదయము కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పుష్కర స్నానం చేయటం మరీ విశేషం. పవిత్రంగా వెళ్ళటం, అక్కడికి వెళ్ళి ఆ పరిసరాల్లో కాలకృత్యాలు తీర్చుకోవటం అనేటటువంటిది చాలా దోషం కాబట్టి మనం పరిపూర్తిగా స్నానానికి పవిత్రమైనటువంటి స్నానం కోసమనిగా వెళ్ళాలి. ఆ తర్వాత చేయవలసినటువంటిది దాన కార్యక్రమం. మనం ఏ రోజు స్నానం చేస్తున్నాము ఆ రోజున ఏమి దానం చేయాలి, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దానం చెప్పబడ్డది. ఆ రోజుకి సంబంధించినటువంటి దానాన్ని గ్రహించి ఏది చేయాలో, ఆ దానానికి సంబంధించినటువంటి వస్తువుని తీసుకువెళ్ళటం. అయ్యో ఇంట్లో మర్చిపోయి వచ్చామే అని చెప్పి ఆందోళన పడటం, మళ్ళీ దానికోసం ఎక్కడికో వెళ్ళటం, ఏదో ఒకటి సరే కానిద్దాము డబ్బులు ఇద్దాము ఇలా అనుకోకుండగా అది పరిపూర్ణంగా మనం ఆ పుష్కర ఫలితాన్ని అనుభవించాలి అంటే ఆ రోజు చేయవలసినటువంటి దానానికి సంబంధించినటువంటి వస్తువుని కూడా మనం చక్కగా తీసుకువెళ్ళటము, పవిత్రమైనటువంటి రీతిలో స్నానం చేయాలి. అపవిత్రంగా కాకుండా మనకి ముందు పవిత్ర భావన ఉండాలి. పుష్కరానికి బయలుదేరేటప్పుడే సకల దేవతలు కూడా ఆ నది యందు సమావిష్టులై ఉన్నారు, వాళ్ళందరి అనుగ్రహాన్ని నేను పొందబోతున్నాను, వాళ్ళ దయ వల్ల నేను సమస్తములైనటువంటి పాపాలని పోగొట్టుకుని పుణ్యాన్ని పొందుతాను అనేటటువంటి మనస్థితితో వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. అంతేగాని వెళుతూనే అబ్బా లక్షలాది జనము మురుకులు పడతాయి రోగాలు వస్తాయి అనుకుంటూ వెళితే మనకు వచ్చేది రోగాలు. యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశీ అని చెప్పి శాస్త్రం చెబుతోంది. మంత్రే తీర్థే ద్విజే దైవే, ఒక తీర్థస్థలం విషయంలో మనకి ఎటువంటి భావన ఉంటుందో ఫలితం ఉంటుంది. కాబట్టి వెళ్ళేటప్పుడే పవిత్ర భావనతో వెళ్ళాలి. సార్థ త్రికోటి తీర్థాలు అందులో ఉంటాయి. మనం కాశీ వెళ్ళి గంగలో స్నానం చేయలేకపోయినా, ఢిల్లీ వెళ్ళి యమునలో స్నానం చేయలేకపోయినా, మరో చోట మరో నది స్నానం చేయకపోయినా కూడా అన్ని నదులు ఇక్కడికే వస్తున్నాయి, సకల దేవతల అనుగ్రహం ఇక్కడే చేకూరుతుంది అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, మిగతా సరుకులు ఉన్నా లేకపోయినా విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనకి దాని ఫలితం లభిస్తుంది. కాబట్టి అటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో వెళ్ళటం, కావలసినటువంటి సంభారాలన్నీ తీసుకువెళ్ళటము, అలా వెళ్ళి తగు జాగ్రత్తలతో చక్కగా ఆ పుష్కర స్నానాదులు దానాదులు నిర్వహించుకుని ఆ పరిపూర్ణమైనటువంటి ఫలితం పొందాలి. అలా మనం బయలుదేరేటప్పుడు సర్వసన్నద్ధంగా పుష్కరాలకి వెళ్ళాలి.